ఏపీలో ప్రభుత్వాన్ని నడుపుతున్న తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ఈసీకి ఫిర్యాదు చేసింది ప్రతిపక్ష వైసీపీ. రాష్ట డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు తదితరులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ కంప్లైంట్ ఇచ్చారు వైసీపీ నేతలు. ఎన్నికల సందర్భంగా డబ్బు తరలింపు, ఫోన్ ట్యాపింగ్, ఓట్ల తొలగింపు అంశాలను ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు. ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడంటే అన్నటువంటి విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. ఆయన నియామకమే గతంలో కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్ ఉండగా మొత్తం 6 మంది డీజీలు ఉండగా ఇప్పుడు రాష్ట్రం 2గా విడిపోయిన తర్వాత కూడా 9 మంది డీజీలను చేయడం జరిగింది. ఒకటే ఒక కారణం దీనికి, ఆయన్ని డీజీగా ప్రమోట్ చేసేదానికి మిగతా ఆయనకన్నా సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి ఈయన్ని ఎలివేట్ చేయాలని అంటే 9 మందిని డీజీలుగా చేయాలి కాబట్టి ఆ రకంగా నియామకాన్ని చేశారు. దాన్ని నిబంధనలు ఉల్లంఘించారన్నటువంటి విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. ఆయన దానికి ప్రతిఫలంగా ఏ రకంగా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ వ్యక్తి ఒక కుల ప్రీతితో ఏ రకంగా చంద్రబాబుకి ఆయన సేవ చేస్తున్నాడన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్గా కాకుండా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఏపీ వెంకటేశ్వరరావు ఎలా పనిచేస్తున్నాడన్నటువంటి విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఏ రకంగా వేధిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. మొత్తం గతంలో తెలుగుదేశం పార్టీ చాలామందిని బోగస్ ఓటర్స్ని చేర్పించినటువంటి ఇంచుమించుగా 40 లక్షల పైచిలకు దొంగ ఓటర్లను నమోదు చేయించారు. జెన్యున్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ ఎవరు ఉన్నారో ఓటర్స్ని డిలీట్ చేయడం కూడా జరిగింది. దానికి ప్రతిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలక్షన్ కమిషన్కి వాళ్ళ వెబ్సైట్ ద్వారా డిలీషన్కి బోగస్ ఓటర్లు ఏదైతే రికార్డ్ చేశారో వాటిని డిలీషన్కి వీటిని అప్లై చేసినప్పుడు మా కార్యకర్తల మీద మొత్తం 438 కేసులు పెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ సేకరించాం. ఆ ఇన్ఫర్మేషన్ అంతా